महायोगिनी रूपरहित अहिंसा योगीश्वर वीर धन्मज माता की जय। गौरवनीयुलु पूज्यलैन वाळ्ळंदरिकी नमस्कारालु भक्तुलंदरिकी कूडा नमस्कारालु। ఈ రోజు మనము అమ్మగారి యొక్క దీనికి మన ఆరాధన అంటున్నాం. ఈరోజు నేను సభకి మన విన్నవించుకునేది ఏంటంటే ఇది ఆరాధన ఉత్సవం కాదు, ఇది అమ్మగారి యొక్క అవతార ఉత్సవం. అమ్మగారి యొక్క అవతార ఉత్సవం అని నామకరణం చేయాలి అని చెప్పి నేను సభను అడుగుతున్నాను. ఎందుకు అంటున్నాడంటే అమ్మగారు ఒక నెల రెండు నెలల క్రితమే ఏమన్నారంటే నేను లింగంలో కూర్చుంటాను, లింగంలోనే ధ్యానం చేస్తుంటాను, తప్పకుండా లింగం కడిగి పోవాల్సివయ్య అని దాదాపు ఒక రెండు నెలలు ఆ విధంగా రోజు ప్రతిరోజు అంటుండేటవాళ్ళు అన్నమాట. మేమేమన్నామంటే అమ్మా మీరు ఇప్పుడు అనుష్ఠానంలో కూర్చుంటే ఇదంతా కష్టమవుతుంది, ఈ ఆశ్రమాన్ని నడపటం కష్టం, కోటి లింగాల కార్యక్రమం చేయటం కష్టం, మీరు ఇంకా 2 సంవత్సరాలు శరీరం దర్శనం ఇవ్వాల్సిందే అమ్మని మేమన్నాము. అయితే అమ్మగారు ఏమన్నారు, కోటి లింగాల కార్యక్రమం మాత్రం అయ్యే అవుతుంది నాయన, ప్రతి భక్తుడు వచ్చి ఒక్కొక్క లింగం పెట్టాడు అది కంప్లీట్ అయిపోతే దాని గురించి నువ్వేం చింత చేయకు అని అన్నారు. అమ్మగారు ఈ శరీరంలో ఉండి తాను దేనికి వచ్చారో ఆ కార్యక్రమం సాధించాలంటే ఈ శరీరంలో ఉండి సాధించలేడు, ఈ శరీరంని విడిచి నేను ఏ కార్యం సాధించాలనుకున్నానో అది సాధిస్తాను ఆయన, అందుకని నేను శరీరాన్ని తప్పకుండానే ఇడుస్తాను అని చెప్పి అమ్మగారు రోజు అంటుండేటవాళ్ళు, అన్నంత పని చేశారన్నమాట. అయితే నే ఏ భక్తులు నన్ను ధ్యానిస్తే, ఏ భక్తులు నన్ను స్మరిస్తే నేను వాళ్ళకి దర్శనం ఇస్తాను, వాళ్ళకి మంచి చేస్తాను, వాళ్ళకి మాట్లాడతాను, ఏం భయపడవద్దు. ఇక ఈ ఆశ్రమానికి ఎవరైతే అపకారం చేయాలని వచ్చిన వాళ్ళని కూడా నేను చూసుకుంటా, అది నీవేం చింత చేయక నాయన అని చెప్పి కూడా అమ్మోడు ప్రత్యేకంగా చెప్పాడన్నమాట. ఆ విధంగానే అమ్మగారు తన యొక్క మహిమను చూపెడుతున్నారు. అప్పుడు శరీరంలో ఉన్నప్పుడు అమ్మగారు ఒక్క సూర్యకాంతితో సమానంగా ఉన్నవారు, ఇప్పుడు కోటి సూర్యకాంతితో అమ్మోళ్ళు వెలుగుచున్నారు. ఆ కోటి సూర్యకాంతి ప్రభావమే ఇప్పుడు ఈ లోకాన్ని రక్షించేది, భక్తులను రక్షించేది. ఆ మహాకారణ నిర్ణయం ఏమైతే చేసుకొని అమ్మగారు వచ్చారు, ఇందాక మన భక్తులు అన్నారు, ఎంతోమంది అద్భుతంగా మాట్లాడారు, అందుకని అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. ఎక్కడి నుంచో ఎవరో స్వాములు వాళ్ళు వీళ్ళు వచ్చి భాషణం చేస్తారో అదంతా చక్కగా చేస్తుండొచ్చు, కానీ అమ్మగారి యొక్క అనుభవం ఏం పొందారు, భక్తులంతా చెప్తారు ఈ విధంగా చేయాలని మా కమిటీ వాళ్ళందరూ కూడా తీర్మానం చేశారన్నమాట. అటు ఇప్పుడు ఎంతోమంది భక్తులు తమ యొక్క అనుభవాన్ని వ్యక్తం చేస్తుంటే అందరూ కూడా కదలకుండా వింటూ ఉన్నారు. ఏనాయన అందరూ ఎంతో శ్రద్ధతో ఇంకా భోజనం టైం అయితే కూడా దాన్ని విచారణ చేయటం లేదు. అయినా ఆ కారణం అవుతుంది, మళ్ళీ సాయంత్రం మళ్ళీ 5 గంటల నుంచి మళ్ళీ సమావేశం జరుగుతుంది, అప్పుడు కూడా అవకాశం మాట్లాడన్న వాళ్ళు మీరే స్వయంగా వచ్చి మాట్లాడాలనేది మా అభిప్రాయం. ఇప్పుడు బందెప్పరాయన ఉన్నాడు, నీవు కళ్యాణ మండపం ఎక్కడ ఎందుకు చేసినావు అని నేను అడిగాను అనమాట. ఇప్పుడు ఆయన అడగండి, నీవు దత్తాత్రేయ గాంగాపురం దత్తాత్రేయ స్వామి దగ్గర పోతుంటేవి కదా, అక్కడ నీవంతా దాన అన్ని కార్యక్రమాలు చేస్తుంటేవి, మరి అక్కడ చేయకుండా నువ్వు ఇక్కడ ఎందుకు చేస్తున్నావు నాయన అని అన్నాను, అడిగాను అనమాట. అడిగితే అప్పుడు అన్న ఏమన్నాడు, నాయన అమ్మనే దత్తాత్రేయ అవతారమని నాకు దర్శనం ఇచ్చారో ఆ విధంగా నేను చేసేది మన అదే విషయం చెప్పంటే అన్న చెప్పలేకపోయినాడు, అది మీరు ఆయన సాక్షిగానే చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఆయన దత్తాత్రేయ స్వరూపం నిజం అవతారం కాదు ఏమి కాదు, స్వయంగా ఆ దత్తాత్రేయుని మూల రూపమే అమ్మగారని తెలుసుకొని మన భక్తులు చెప్పినట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా దేవాదేవతలు కూడా అమ్మకి శిష్యులయ్యి మాయా వేషంలో
మాయం వేషంలో ఉండి అందరూ కూడా సేవ చేస్తున్నారు వారవాల యొక్క రూపాలంతా వాళ్ళకి తెలియకుండానే మాయ చేసి మరణం చేశారు ఆల రూపాలు ఏమిటి అనేది ఎవరికి మనకు తెలియదు ఎవరికి తెలుస్తాయి అంటే ఆ గురుమూర్తికి తెలుస్తాయి మనం ఎంత 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మన పుణ్యం ఉండబట్టే మనం వచ్చాం లేకపోతే 100 సంవత్సరాలకి వచ్చాం మా విషయంలో కూడా నేను రానమ్మా నా గుట్టకి రాను అక్కడ చాలా కష్టము నేను ఎందుకు రావాలా అని అన్నాను ఒక దాదాపు ఒక నెల రోజుల పాటు వాద ప్రతివాదం జరిగినట్టు అమ్మకి అంటే నువ్వు వచ్చే తీరాలని అమ్మగారు అంటుండే నేను రాను అక్కడ వస్తే చాలా కష్టం ఉంటది ఈ యొక్క కుటుంబ భారం అంతా కూడా అమ్మగారు త్రిశూలం పట్టుకొని నా వెంటనే ఉన్నారు ఇటు మళ్ళీ తిరిగిపోతాడేమో ఆ విధంగా ఇక్కడికి భగవంతుడు తీసుకొచ్చాడు అంటే గురువుకి నేను రుణమున్నాను ఏ విధంగా రుణమున్నా అంటే ఒక జన్మలో ఆయన నాకు అంతులేని యొక్క ఆదరణ చేశారు లోకము ఆ అంతులేని ఆదరణ చేసి గరుణ చేసి కీర్తి నిలుపుకున్నాడు ఎందుకు ఆ గురువు నాకు తెలియదు ఆ యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఇక్కడ ఎన్ని కష్టాలైనా కూడా ఒకప్పుడు ప్రాణం తజించాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ నెరవేర్లేదు ఒకసారి ధ్యాన మందిరం పోయాము నాగశేషునికి ప్రార్థన చేశాము నాగశేష నీవు సత్వమై నన్ను కాటే నన్ను కాటేసి నా ప్రాణాలు హరించు నీకు ఆ దోషం తగలకుండా నా గురువుకి నేను ప్రార్థన చేసుకుంటానని అన్నాను అంటే అప్పుడు ధ్యాన మందిరంలో ప్రార్థన చేస్తుంటే ఆ మూలకెళ్ళు అన్నాడు ఆ మూలకెళ్ళని శబ్దం ఆ మూలకి వెళ్ళారనమాట అప్పుడు అంత చుట్టూ కాంపౌండ్ ఉంది అందరు ప్రదక్షిణలు చేస్తుండేటప్పుడు ఆ మూలకు పోగానే నాగుబాబు నల్లది ప్రత్యక్షమైందన్నమాట అయితే భగవంత నా యొక్క మాట విన్నావు నన్ను కాటే కాటే అని నేను పోతూ ఉన్నా ఆయన వెళ్ళిపోయినాడు అట్టించి వెళ్ళిపోయినా అమ్మ లోపల చిన్న రూమ్ కాడ అమ్మ పాదుక సప్పుడు అవుతుందన్నమాట ఆ తర్వాత ఆ సర్పం బయటికి వెళ్ళిపోయింది మళ్ళీ తర్వాత అమ్మగారన్న తెలుసుకోవాలా అన్నారు నేను ఎందుకంటే భగవంతుడు మహిమ మనకేం తెలుస్తుంది గురువు యొక్క ఆదరణ గురువు యొక్క ప్రేమ గురువు యొక్క ప్రేమ ఆదరణ మనం పొందగలిగితే అదే ధన్యత అన్నమాట గురువు నాకు ఏం చేసాడనేది కాదు మనము గురువు మన యందు ప్రేమ ఉన్నదా అంతఃకరణ ప్రేమ ఉన్నదా అనేదే మనము సాధించుకోవాలి ఆ గురువు యొక్క ప్రేమలో మనం సాధించుకుంటే మన జన్మ కూడా ధన్యమైపోతుంది అది అంటారు ఏదైనా అట్లా భగవంతుని యొక్క రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము ఇంకా వేరే విషయంకి దేనికి రాలేదన్నమాట ఎవరితోటి కూడా అవసరం లేదు ఎవరు ద్వేషించినా ఎవరు ప్రేమించినా సమానమే ఎందుకంటే అమ్మ ఏమన్నారు నాయన మానాభిమానాలు ఇరిచే నేను గుట్టెక్కాను నాయన అందుకని ఎవరు ఏ విధంగా చేసినా కూడా నేనేం పట్టించుకోలేదు శివయ్య అందుకు ఒకసారి అమ్మగారు ఇక్కడ గుడి అయ్యేటప్పుడు రాళ్ళు చెప్పుతూ ఉన్నారు శిల్పులు రాయి చెప్తారు కదా అక్కడికి వచ్చి చూపి ఈ రాయిని మొండు రాయిని తీసుకొచ్చేశారు ఈ రాయిని చెక్కి చెక్కి చక్కటి రాయిగా చేసి ఉపయోగం చేస్తున్నారు నాయన ఆ రాయి ఏమన్నా అన్నదా ఏమనలేదు చక్కటి శిల్పమై గుడికి కూర్చొని అది పూజలు అందుకుంటున్నది అట్టనే ఎవరు ఏమన్నా కూడా తొనకకుండా వెనకకుండా ఉండాలి ఆయన అప్పుడే భగవంతుడు మెచ్చుతాడని అమ్మగారు సెలవిచ్చారు అమ్మగారి గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి అవన్నీ కూడా టైం చాలదు సమయం వచ్చినప్పుడు ఇంకా చెప్పుకుందాం కానీ అందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని గౌరవ భావన పూజ్య భావన కలిగి అందరూ కూడా అమ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రతి కుటుంబం కూడా తరించాలనేదే మా యొక్క మన వెనుక అమ్మగారు మామూలు శక్తి కాదు అఖండ బ్రహ్మాండం జరుగుతుంది నాయన దేవేంద్ర వైభవం జరుగుతుంది నాయన గుట్ట మీద రాబోయే కాలంలో దేవేంద్ర వైభవం జరుగుతుంది దేవతలందరూ కూడా వస్తారు అందరూ కూడా వచ్చి దేవేంద్ర వైభవం నడుపుతారు నాయన మామూలు కాదు
टाइम जरूर कास्ता टाइम अने दीनकना अम्मवर एनो सारू अम्मगार जी का मनमंत पुण्यात्म एवर मन गोप एवर तक अभी मनमंदर एवर मनमंत अम्मगारी या भक्त अम्मगारी या सेवकल इदे भावन पेवाली मन ईर्ष्या देश तावी रहा ईर्ष्या देश तावीस्तमी भक्ति अने वेरे भक्ति उड़वल हृदय हृदय में ईर्ष्या देश प्रवेशिस्ते आ सुगंधम भक्ति अने सुगंध कलमशन काबट्टी अभी वस्ते अम्मगारेमंटना एवर मीदना कोप उंटे गंट नाइना अटार गंट उ लेदे रोज उ अंतना एक्वरा तामसिकल एपड़कना आमसिक स्वभाव एवरूरादी अम्मी इतोर प्रति भक्त अंदर नेमंटे मीरे वी माला मेमेम पीलिस्ते पीलि माटाचरा स्वयं वी माला इंका रूम दिन टाइम उदा रू दिन मेरे रावल अम्मे एवरे वीद निमशाल मैं अम्मगारी वाल यह अभूति पाला भक्ति स्थिमेंधा अन्नी विधाल मंच जो विधा वीरंदर पीवक स्वतंत्र वी चेर स्वतंत्र वी माला मन भी अंदर भोजना टाइम मंगल हाथी अन तरह अंदर प्रसाद तस्कोनी प्रसाद तस्कोनी अम्मगार अंदर वेल्लिपक मूड रोज इकड़े उ कार्यक्रम जयप्रदानी नेहायोगी।